పూర్ణ విధేయుడు మాత్రమే సర్వోన్నతుణ్ణి సంపాదించగలుగుతాడు. ఇది వేదం కూడా నేర్పిన పాఠమే. విధేయత అందరి పట్ల విశ్వాస్యత, అందరి ఎడల గౌరవ మర్యాద కలిగి నడుచుకొనుట, అందరి దగ్గర నుండి జ్ఞాన సముపార్జన చేసుకొనుట, ప్రతి మతాన్ని ప్రతి వ్యక్తిని గౌరవించి ప్రేమించుట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఈ మార్గం చాలా ఉన్నతమైంది. న్యాయము ధర్మం ఎప్పుడు మనల్ని కాపాడుతుంటుంది. ఈ మార్గంలో నీతి న్యాయములు కృపా సత్యములు నాలుగు స్తంభాలై అడ్డుగా నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. రాజనీతి ఎరిగినవాడు మాట్లాడుతున్నప్పుడు నేర్చుకుంటే మంచిది. తప్పకుండా రాజు మనస్సు అర్థమవుతుంది. పరమరాజు అంటే ఈశ్వరుడు, పరమేశ్వరుడు అంటే పరమునకు రాజైన సత్యదేవుడు. బ్రహ్మదేవుడు అంటే అర్థమేంటి, బ్రహ్మాండాన్ని నిర్మించిన వాడు, సృష్టికర్త, గొప్పవాడు అని అర్థం. ఆయనకు నాలుగు తలలున్నట్లుగా ప్రస్తావిస్తారు. కారణం ఏంటో తెలుసా? నీతి న్యాయము కృపా సత్యము, ఆ నాలుగు ప్రతిరూపాలు, నాలుగు స్వరూపాలు, నలువైపుల నాలుగు స్తంభాలు ఈ విశ్వాన్ని నిర్మిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. నేను చెప్పే లోతు అర్థం కావడానికి లోతులో దిగకపోయినా లోతును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకంటే సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది.